Hi viewers, good morning. Welcome to ProfitMaster.in. Ivala 8th November Monday. International markets lo performance ee vidhanga undi. Mana markets ni impact chupinchaboye amsalu enti. Ivanni chuddam munduga Asian markets lo oka mixed trend manaku anipistundi. Nikkei 0.3% mera alage Hong Kong 0.5% mera nashtalato trade avutunte Shanghai flat ga trade avutundi. Asia Pacific stocks mixed. Data shows China's October exports growth beating estimates. So October లో చైనా ఎక్స్పోర్ట్స్ అంచనాలకు మించి పెరగడం వల్ల మేబీ కొద్దిగా పాజిటివ్ అని అనుకుంటాను కానీ బట్ ఇప్పుడు షాంఘై కూడా నెగిటివ్లోకి జరుగుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అంతా కూడా కొద్దిగా బలహీనంగా ఉన్నాయి కాకపోతే మరీ అంత వీక్నెస్ ఉందని అయితే చెప్పలేము ఏషియన్ యుఎస్ మార్కెట్స్ గత ట్రేడింగ్ సెషన్లో మంచి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అండ్ ప్రీ మార్కెట్ చూసుకుంటే కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తుంది యూరోపియన్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్గానే కనిపించాయి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే $84కి గోల్డ్ వెళ్ళింది అండ్ ఆయిల్ వెళ్ళింది గోల్డ్ $1820 దగ్గరికి చేరి ఆల్మోస్ట్ 2 నెలల గరిష్ట స్థాయి దగ్గరికి చేరుకోవడం అబ్జర్వ్ చేయవచ్చు యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ 1.5% బిలో కనిపిస్తున్నాయి బిట్కాయిన్ అనూహ్యంగా 7% దాకా జంప్ బిట్కాయిన్లో కనిపించింది ఎథీరియం 5% ఎక్స్ఆర్పి 10% లైట్ కాయిన్ కూడా 5% దాకా జంప్ తీసుకుంది $65,000 మార్క్ని మళ్ళీ బిట్కాయిన్ క్రాస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు సో సడన్ స్పర్ట్ మనకి క్రిప్టో కరెన్సీస్లో కనిపించింది మన దేశంలో కూడా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక మేజర్ న్యూస్ అప్డేట్ ఉంది దాన్ని మనం అక్కడ కవర్ చేద్దాం సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా ఎలాన్ మస్క్ గురించి నిన్నే మనం మాట్లాడుకున్నాము మన మార్కెట్స్ చూస్తేనేమో కుబేర్ యాడ్స్ ఇస్తూనే ఉన్నారు విపరీతంగా ఇండియా అన్లైక్లీ టు టేక్ ఎ టఫ్ స్టాన్స్ ఆన్ క్రిప్టో కరెన్సీస్ వర్చువల్ కరెన్సీస్ అన్లైక్లీ టు బి లీగల్ టెండర్ సో న్యాయబద్ధంగా లీగల్గా వర్చువల్ కరెన్సీస్ని మనం యాక్సెప్ట్ చేయకపోవచ్చు కాకపోతే అట్ ది సేమ్ టైం బ్లాంకెట్ బ్యాన్ కూడా ఉండదు అన్న ఒక ఇది మనం చూస్తున్నాము క్రిప్టో బిల్ ఒకటి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఏడాది నుంచి చెప్తూనే ఉంది తీసుకొస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్బీఐ మీద ఆర్బీఐ ఫైనాన్స్ మినిస్ట్రీ మీద నెట్టుకుంటూ కాలయాపనం జరుగుతుంది కానీ బట్ ఒక పటిష్టమైన ఇది మన దేశం తీసుకోలేకుండా నాట్ ఓన్లీ మన దేశం మిగిలిన దేశాలన్నీ కూడా ఒక స్థిరంగా క్రిప్టో కరెన్సీస్ మీద అంటే ఇది ఫ్యూచర్ క్రిప్టో కరెన్సీ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మేజర్ రోల్ ప్లే చేస్తాయని మన అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయా దేశ సార్వభౌమాధికారాలు లేకుంటే వాళ్లకున్న నియంత్రణ అధికారాలు ఎక్కడ కోల్పోతామో అన్న భయం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తమ ఆర్థిక పట్టు కోల్పోకుండా ఉండే విధంగా కోల్పోకుండా ఉండేందుకు ఈ క్రిప్టో కరెన్సీస్ని వర్చువల్ కరెన్సీస్ని యాక్సెప్ట్ చేసేందుకు సంసిద్ధతంగా అయితే లేదు బట్ చాప కింద నీరులా ఇది మెల్లమెల్లగా విస్తరిస్తూనే ఉంది బ్యాన్ చేసే అవకాశం కూడా లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మరొక మేజర్ అంశం ఫ్యూచర్ రీటైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అక్యూజ్ అమెజాన్ ఆఫ్ ఫెమా ఎఫ్డిఐ బ్రీచ్ సో తమకు గతంలో 2019 ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫెమా ఎఫ్డిఐ నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు కొన్ని తప్పుడు ఇది ఇచ్చారు కొన్ని నిజాలు దాచారని చెప్పి మరొక యూటర్న్ తీసుకుంది ఈ వ్యవహారము చైనా ఎస్కలేట్స్ బార్డర్ టెన్షన్ ఓకే ఫ్యూయల్ ప్రైస్ కట్ టు హెల్ప్ ఆర్బీఐ రిస్ట్రెయిన్ ఇన్ఫ్లేషన్ సో ఇన్ఫ్లేషన్ కట్టుదల చేసేందుకు ఇన్ఫ్లేషన్ నిలుపుదల చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక చర్యలు తీసుకోవడానికి మేబీ ఉపక్రమించకపోవచ్చు ఎందుకంటే ఫ్యూయల్ ప్రైస్ కట్ అంటే పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ కొద్దిగా కూల్ డౌన్ అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి సఫైర్ ఫుడ్స్ ఐపీఓ ప్రారంభం కాబోతోంది కొన్ని స్పెసిఫిక్గా చూస్తేనేమో లిక్కర్ కంపెనీస్ అర్జ్ స్టేట్ గవర్నమెంట్స్ టు అలో ప్రైస్ హైక్ సో కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు నుంచి చాలా ఇబ్బందులు పడ్డాము రా మెటీరియల్ ధరలు కూడా పెరిగాయి లైక్ లిక్కర్ ఆల్కహాల్ పెరిగింది క్యాప్స్ కార్టన్స్ పెట్ బాటిల్స్ లేబుల్స్ ఇవన్నీ కూడా 5 నుంచి 17% దాకా ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచక తప్పని పరిస్థితి అని చెప్పి లిక్కర్ కంపెనీస్ రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థిస్తున్నాయి ఎందుకంటే ఈ పెంపుదల అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాలు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఈ లిక్కర్ కంపెనీస్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశాయి త్వరలో ధరల పెంపు చేసుకునే విధంగా తమకు వెసులుబాటు కల్పించండి అని చెప్పి సినిమా హాల్స్ బ్లాక్ బస్టర్ ఇవాళ ఆఫ్టర్ కోవిడ్ ఇంటర్వెల్ ఈ లిక్కర్ ఒకవేళ పెంచితే యునైటెడ్ స్పిరిట్స్ యునైటెడ్ బేవరేజ్ రాడికో ఖైతాన్ లాంటి స్టాక్స్లో మంచి జంప్ తీసుకునే అవకాశం ఉంది ఇది కాకుండా ఆఫ్లైన్ మార్కెట్లో బీరా షేర్ కూడా చాలా విపరీతమైన డిమాండ్ ఉంది కాకపోతే ఇప్పుడు స్టాక్ ప్రస్తుతం అవైలబుల్లో లేదు ఇన్వెస్టర్స్ సంఖ్యను పరిమితం చేయాలి అని చెప్పి బీరా కంపెనీ భావిస్తుందన్న ఒక వార్తలు మనకు అందాయి
బట్ బీరా ఒకవేళ ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు మనం. సినిమా హాల్స్ ఈ బ్లాక్ బస్టర్ దివాళీ ఆఫ్టర్ కోవిడ్ ఇంటర్వెల్, కోవిడ్ ఇంటర్వెల్ తర్వాత ఈ సూర్యవంశి ఒకటి అలాగే రజనీకాంత్ స్టార్ చేసిన అన్నత్తి ఈ రెండు సినిమాలు మంచి ఇది తీసుకొస్తున్నాయి. అండ్ హాలీవుడ్స్ ఎటర్నల్ సర్పాస్ ఆల్మోస్ట్ 150 crores. ఓవరాల్గా మొదటి రోజు 50 కోట్ల రూపాయలని సమీకరించింది సూర్యవంశి. రాబోయే రోజుల్లో మరింత బాక్సాఫీస్ కలెక్షన్ని తీసుకొస్తుందని చెప్పి సినిమా ఇండస్ట్రీ భావిస్తుంది. మొత్తానికి చాలా కాలం తర్వాత సినిమా పరిశ్రమ మళ్ళీ ఒక మంచి స్ట్రాంగ్ బూస్టర్ డోస్ లాగా లభించింది దీపావళి. ఇక్కడ నుంచి పీవీఆర్ ఐనాక్స్ లాంటి వాటిల్లో మళ్ళీ మనకు కొద్దిగా మొమెంటం అయితే ఉండొచ్చు. పీవీఆర్ స్టిల్ ఎప్పటికీ మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్గా మనం చెప్పుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నెట్ 40,000 crores ఇన్ Q2 అండ్ స్ట్రాంగ్ ఎన్ఎఫ్ ఫ్లోస్ స్టేబుల్ ఎస్ఐపీస్. సో ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 40,000 కోట్ల రూపాయలు రెండో అర్ధ భాగంలో వచ్చాయని చెప్పి ఇక్కడ ఒక డేటా చూస్తున్నాము. ఎన్ఎఫ్ఓస్ అంటే న్యూ ఫండ్ ఆఫర్స్ ఒకటి అండ్ స్థిరమైన సిప్స్ ఒకటి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా వచ్చే డబ్బులు, ఇవన్నీ కూడా పరోక్షంగా మార్కెట్ పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మంచి కుషన్ ఉంటుంది, మంచి ధన్ను ఉంటుంది ఒకవేళ మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు. సో సిప్స్ కానీ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చే ఇన్ఫ్లోస్ కానీ ఎంత పటిష్టంగా ఉంటే మన మార్కెట్ అంత స్థిరంగా ఉంది అనే ఒక నమ్మకం పెట్టుకోవచ్చు మనం. ఎల్ఎన్టి గోయింగ్ స్ట్రాంగ్ ఆన్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్, మార్జిన్స్ ఇన్పుట్ ధరలు పెరుగుతున్నప్పటికీ బెటర్ మార్జిన్స్ రాబట్టుకున్న ప్రయత్నం చేస్తుంది ఎల్ఎన్టీ. అలాగే ఆపరేటింగ్ లెవరేజ్ ఒకటి పెంచుకున్న ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ పరోక్షంగా స్టాక్ ధరని పెంచే విధంగా దోహదపడతాయని చెప్పి ఈటీ ఇంటెలిజెన్స్ గ్రూప్ చెప్తోంది. ద రెవెన్యూ విజిబిలిటీ ఆఫ్ ఎల్ఎన్టీ కోర్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ హాస్ ఇంక్రీజ్డ్ అమిడ్ ద రైజింగ్ ఆర్డర్ బుక్ అండ్ ఇంప్రూవింగ్ లేబర్ అవైలబిలిటీ. లేబర్ అవైలబిలిటీ ఒకటి, ఆర్డర్ బుక్ ఒకటి. ముందు నుంచి ఆర్డర్ బుక్ విషయంలో ఎలాంటి ఒక లీడర్ స్థానంలో ఉంది. పటిష్టమైన ఆర్డర్ బుక్, రాబోయే 4-5 ఏళ్లకు కావాల్సిన ఆర్డర్ బుక్ కూడా ఎప్పటికప్పుడు స్థిరంగా ఉంచుకునే కంపెనీగా ఎలాంటిని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కోర్ బిజినెస్ 1 ఇయర్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్తో పోలిస్తే 16.5 టైమ్స్తో కోట్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే ఆన్ పార్ ఉంది కాబట్టి ఏదైనా కరెక్షన్స్లో ఎలాంటిని కూడా పిక్ చేసుకోవచ్చు అనేది వీళ్ళ సారాంశం. బ్రీచ్ అట్ సిడిఎస్ఎల్స్ కేవైసీ ఆమ్ బేడ్ డేటా ట్వైజ్ ఇన్ 10 డేస్. సో 10 రోజుల్లోనే 2 సార్లు డేటా చోరీకి గురైంది, తస్కరణకి గురైందని చెప్పిన కూడా అంశం చూస్తున్నాం. దాదాపు 4.5 కోట్ల మందికి సంబంధించిన డేటా థెఫ్ట్ అయింది అని చెప్పి సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ సైబర్ X9 చెప్తోంది. వల్నరబిలిటీ ఉంది సిస్టంలో అని చెప్పి మేబీ సిడిఎస్ఎల్ స్టాక్ కూడా ఇందుకు సంబంధించి కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనే ఫస్ట్ పేజ్లో లెసర్స్ హిట్ ట్యాక్స్ ఎయిర్ పాకెట్ ఓవర్ స్పైస్జెట్ డ్యూస్. సో స్పైస్జెట్ డ్యూస్ సమీకరించడానికి వాళ్ళకి ఇచ్చిన అప్పులు రాబట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సో మొత్తానికి కొద్దిగా స్పైస్జెట్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్టు ఈ డేటా ఈ అంశం బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాలి. ఈ పేమెంట్స్ మే సీమ్ కింగ్ బట్ కాంట్ పుష్ క్యాష్ ఆఫ్ ఇట్స్ థ్రోన్ ఎట్. సో మనం ఇంత కోవిడ్ టైంలో యూపీఏ అని మనకి క్యూఆర్ కోడ్ స్కానింగ్ అని డిజిటలైజేషన్ మనం అనుకుంటున్నప్పటికీ కూడా 5 ఏళ్ల డిమానిటైజేషన్ తర్వాత స్టిల్ క్యాష్ ఇస్ కింగ్ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో దాదాపు మనకి ఇక్కడ ఈ డేటా చూస్తేనే ఎంత మేరకి క్యాష్ వినియోగం పెరిగిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అమెజాన్ వైలేటెడ్ ఎఫ్డిఏ నామ్స్ అలెజ్ ఫ్యూచర్ రిటైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎకానమీ టు సర్వైవ్ హెడ్విండ్స్ ఫ్రమ్ ఏ లైక్లీ టేపర్, ఓకే. సూర్యవంశీ స్ట్రైక్స్ గోల్డ్ అట్ బాక్స్ ఆఫీస్, ఓకే. అండ్ టూరిజం టేక్స్ ఆఫ్ యాజ్ మోర్ బార్డర్స్ ఓపెన్. సో ఇండియా ప్లానింగ్ ట్రిప్స్ టు ఇండియన్స్ అంటే మెయిన్గా మన వాళ్ళు ఒమన్, శ్రీలంక, థాయిలాండ్, యూకే, యుఎస్ లాంటి దేశాలకు ఎక్కువగా వెళ్ళడానికి మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ అన్నీ కూడా సాధ్యమైనంతగా తమ తమ దేశాలకి పర్యాటకులను రప్పించి కోల్పోయిన ఆదాయాన్ని, గత 2 ఏళ్లుగా కోల్పోయిన ఆదాయాన్ని రప్పించుకున్న ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒక రకంగా ఇది టూరిస్టులకు బెస్ట్ అయినప్పటికీ మన దగ్గర ఎలాంటి కంపెనీస్ బెనిఫిట్ అవుతాయంటే మేజర్గా మన దగ్గర చెప్పుకోవాల్సిన ఉన్న వాటిల్లో యాజ్ ఆఫ్ నో ఈజ్మెట్రిక్ కనిపిస్తుంది. అటు కొద్ది ఇండిగో స్పైస్జెట్ లాంటివి, స్పైస్జెట్ పక్కన పెడితే ఇండిగో ఒకటి లీడర్షిప్ స్థానంలో ఉంది. అదర్ దాన్ దట్ మేజర్గా మనకి టూరిజం నుంచి బెనిఫిట్ అయ్యే కంపెనీస్ అటు VLS ఒక కంపెనీ కనిపిస్తుంది, పాస్పోర్ట్స్ సారీ వీసాస్ని ప్రాసెసింగ్ చేసే కంపెనీ ఒకటి. వీటిని మనం రాడార్లో పెట్టుకోవచ్చు. ఇక 2/3 ఆఫ్ నిఫ్టీ కాన్స్టిట్యూయన్స్ ట్రేడింగ్ అట్ ప్రీమియం టు హిస్టారిక్ యావరేజెస్. సో HCL టెక్ కానీ, టైటాన్, విప్రో, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ లాంటివి 10 ఇయర్ యావరేజ్తో పోలిస్తే మనకి చాలా హై ప్రీమియంతో దొరుకుతున్నాయి, హై ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయని ఒకటి.
అవి కాకుండా టాటా స్టీల్ ఓఎన్జీసీ కోల్ ఇండియా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఐటీసీ లాంటివి తక్కువ డిస్కౌంట్తో ట్రేడ్ అవుతున్నాయని ఒక అంశం. సో మోస్ట్ ఆఫ్ ది నిఫ్టీ కంపెనీస్లో ఈ ఫైవ్ కంపెనీస్ హై ప్రీమియంతో కోట్ అవుతున్నాయంటే కొద్దిగా అప్సైడ్ తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ఫ్యూయల్ సెన్సిటివ్ స్టాక్స్ ఇన్ ఫోకస్, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిన నేపథ్యంలో కొద్దిగా ఆటో అండ్ లాజిస్టిక్ స్టాక్స్లో కొద్దిగా అప్సైడ్ ఉండొచ్చు అనేది అనలిస్ట్ భావిస్తున్నారు. అలాగే మెగా ఫ్లోట్ మే వే ఆన్ లిక్విడిటీ, 18,300 crore మేర సమీకరణ అవసరం ఉంది కాబట్టి సో రీటైల్ మార్కెట్లో అంటే ఇక్కడ సెకండరీ మార్కెట్లో మేబీ కొద్దిగా నిధులు స్క్వీజ్ అవుట్ అయ్యి ఐపీఓకి వెళ్తాయన్న ఒక భావన కూడా కనిపిస్తుంది. మేబీ కొద్దిగా సెకండరీ మార్కెట్లో సెల్లింగ్ కూడా రావచ్చేమో బికాజ్ ఐపీఓ లాంటి పెద్ద పేటీఎం లాంటి పెద్ద ఐపీఓస్ వస్తున్నాయి కాబట్టి అని చెప్పి. బిర్లా ఏఎంసీ యాంకర్ లాకిన్ ఎండ్స్, ఆదిత్య బిర్లా ఏఎంసీ యాంకర్ ఇన్వెస్టర్స్కి లాకిన్ అయిపోయింది కాబట్టి మేబీ ఈ స్టాక్లో కూడా కొద్దిగా సెల్లింగ్ రావచ్చేమో అంచనాలు ఉన్నాయి. అండ్ ఇన్ఫ్రా స్మాల్ క్యాప్ అండ్ పిఎస్సీ ఫండ్స్ టాప్ వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చార్ట్స్, ఐసీఐసీఐ ప్రూ కమాడిటీస్ ఫండ్ ఒకటి, నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ పిఎస్సీ బ్యాంక్ బీస్ ఒకటి, కొటాక్ పిఎస్సీ బ్యాంక్ ఈటీఎఫ్స్, అలాగే ఈ కంపెనీస్ అన్నీ కూడా అంటే ఈ ఫండ్స్ అన్నీ కూడా దాదాపు మనకి కనీసం 100 నుంచి దాదాపు 125% లాభాలని ఒక ఏడాదిలో అందించాయి. ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ దాదాపు 96%, ఐసీఐసీఐ ప్రూ ఇన్ఫ్రా ఫండ్ దాదాపు 99% లాభాలను ఇచ్చింది. సో థిమాటిక్ ఫండ్స్లో ఉన్నప్పుడు ఇలాంటి లాభాలే వస్తాయి, కాకపోతే అర్లీ ఎంట్రీ అర్లీ ఎగ్జిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిఏజీ బెట్ 1 billion ఆన్ ఇండియన్ రియల్ ఎస్టేట్ పోస్ట్ ఎన్బిఎఫ్సీ క్రైసిస్. సో పెద్ద ఇన్వెస్టర్లు అందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఒక క్రైసిస్ వస్తుందేమో అన్న ఒక భయం చైనా తర్వాత అనుకుంటున్నప్పుడు ఈ పిఏజీ సంస్థ ఏకంగా 1 billion rupees పెట్టడానికి సిద్ధమైంది. ఏషియా ఫోకస్డ్ ఇన్వెస్టర్ పిఏజీ హ్యాస్ టేకన్ కాంట్రా క్రెడిట్ బెట్ ఆన్ ఇండియన్ రియల్ ఎస్టేట్ ఓవర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, వైల్ మోస్ట్ లెండర్స్ హ్యావ్ షేడ్ అవే ఫ్రమ్ ద సెక్టార్ ఇన్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ఎన్బిఎఫ్సీ లిక్విడిటీ క్రైసిస్ ఫాలోయింగ్ ILFS డిఫాల్ట్స్ ఇన్ September 2018 అన్నదొక్క అంశం ఇక్కడ. సో స్టిల్ ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ రాబోయే 2-3 ఏళ్ల పాటు ప్రస్తుతానికి అనుకుంటున్నాం రాబోయే 2-3 ఇయర్స్ పాటు అప్సైడ్ ఉండొచ్చు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తక్కువగా ఉన్న తరుణంలో మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అవే.